నమస్కారం డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం చిన్న పిల్లలకి విటమిన్ లోపం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా జింక్ లోపం వల్ల చర్మం సమస్యలు నోటి సమస్యలు జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి అసలు ఈ జింక్ డెఫిషియన్సీ అంటే ఏంటి ఇది ఎందుకు వస్తుంది వీటికి ఎలాంటి ఆహార పదార్థాలు అవసరమవుతాయి మొదలైన విషయాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ థాంక్యూ డాక్టర్ గారు ముందుగా చెప్పండి ఇప్పుడు ఎదిగే పిల్లలకి ఆహార పోషక విలువలు అవసరమవుతూ ఉంటాయి అందులో జింక్ పాత్ర ఏంటి అసలు ఈ జింక్ డెఫిషియన్సీ అంటే ఏంటో తెలియజేస్తారా ఎదిగే పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా రోజు శరీర నిర్మాణానికి కానీ చేసే పనికి కానీ నడుస్తున్న క్రమానికి కానీ ఆహార పోషక పదార్థాలు కావాలి దాంట్లో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అవసరం పడతాయి అంటే చిన్న మోతాదులనే శరీరానికి అవసరము కానీ అవి ఎంతో పెద్ద పనిచేస్తాయి అవి విటమిన్స్ మినరల్స్ విటమిన్స్ అంటే చాలామందికి తెలిసిందే విటమిన్ ఏ బి కాంప్లెక్స్ సిడిఈకే ఆ విటమిన్స్ అన్నిటి గురించి చాలామందికి తెలిసిందే మినరల్స్ లోపల ఐరన్ గురించి చాలామందికి తెలుసు ఐరన్తో రక్తం వస్తుంది రక్తం వృద్ధి చెందుతుంది రక్తహీనత రాకుండా కాపాడుకోవాలి ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ తినాలి పిల్లలకు తినిపియాలి అని అందరికి తెలిసిందే తక్కువ ఉంటే ఐరన్ సప్లిమెంటేషన్ చేయాలి అని కూడా ఎందుకంటే మన దేశంలో చాలామందికి రక్తహీనత ఉంది కనుక ఐరన్ గురించి 70% మందికి రక్తహీనత ఉంది కనుక ఐరన్ గురించి చాలామందికి తెలుసు శరీరంలో జింక్ పాత్ర ఎంతో ఉంది ఈ జింక్ అనేది ప్రతి కణానికి వృద్ధి చెందడానికి ఎనర్జీ మెటబాలిజంకు ప్రతి కణాలు కొన్ని పోతుంటాయి కొన్ని వస్తుంటాయి కనుక రిపేర్ ప్రాసెస్ రీజనరేషన్ కొత్త కణాలు వృద్ధి చెందడానికి గాయమైతే మానడానికి జింక్ ఎంతో అవసరం అలానే అన్నిటికంటే ముఖ్యం వ్యాధి నిరోధక శక్తి శరీరానికి రావాలి అంటే జింక్ ఉండాలి ఎందుకంటే వ్యాధి నిరోధక కణాలు ఏవైతే ఉన్నాయో అవి జింక్ మూలంగానే పనిచేస్తాయి జింక్ డెఫిషియన్సీ ఉంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది ఎన్నో జబ్బులకు గురి అవుతారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు జింక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎదగలేరు రక్తం కూడా వృద్ధి చెందదు కనుక శరీరంలో ఉన్న ప్రతి కణము దెబ్బతింటుంది వెంట్రుక నుంచి ప్రతి అవయవం నుంచి కాలి గోరు వరకు కూడా దీని పాత్ర ఉంది కనుక జింక్ డెఫిషియన్సీ గురించి జబ్బులు వస్తాయి కష్టాలు వస్తాయి ఎదిగే పిల్లలకు మరీ అవసరము ఎవరికైతే జింక్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళు సరిగ్గా ఎదగలేరు ఎత్తు పెరగలేరు షార్ట్ స్టేచర్ పొట్టిగా బక్కగా తిండి తినలేక కుంటుపడిపోతారు కనుక జింక్ పాత్ర పిల్లల్లో చాలా ముఖ్యము పర్టికులర్గా వ్యాధి నిరోధక శక్తి ఎదుగుదలకు చాలా అవసరము కనుక ప్రతి ఒక్కరు ఈ జింక్ డెఫిషియన్సీ గురించి తెలుసుకొని అలా రాకుండా జింక్ సరి పరిణామంలో వాళ్ళు రోజు ఆహార రూపంగా తీసుకుంటే మంచిది ఓకే డాక్టర్ గారు మరి ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియజేస్తారా జింక్ ఎంత పరిణామంలో ఉండాలో అంత లేకపోతే శరీరంలో ప్రతి అవయవాలు కుంటుపడతాయి కనుక కొన్ని కొన్ని లక్షణాలు ప్రామాణికంగా ఉంటాయి కనిపిస్తాయి బయటికి వెంట్రుకలు రాలిపోతాయి వాసన మందగిస్తుంది వాసన చూడలేము నోట్లో అల్సర్స్ వస్తాయి పుండ్లు వస్తాయి చర్మం అంతా పొడిబారిపోతుంది ఎగ్జమా వస్తుంది సొనగారుతుంది తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి చర్మానికి పుండ్లు కానీ నిమోనియా కానీ విరేచనాలు కానీ ఏ జబ్బైనా తొందరగా పట్టుకుంటుంది వీళ్ళకు కనుక తరచుగా ఆసుపత్రులు పోవడము తరచుగా జ్వరాలు రావడం తరచుగా జబ్బులు రావడం అనేది పరిపాటి వీళ్ళకు అలాగే ఎంత ఎదగాలనో అంత ఎదగలేదు ఆకలి సరిగా ఉండదు
రక్తం తగ్గిపోతుంది, మోషన్స్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది, తరచుగా పెట్టే అవకాశం ఉంటుంది, ఎముకలు ఎదగవు, మెదడు కూడా ఎంత మేధోశక్తి ఉండాలనో, ఎంత అటెన్షన్ ఉండాలనో, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలనో, ఎంత మెమరీ ఉండాలనో అది మందగించడం. సో చెప్పాలంటే ప్రతి అవయవము దెబ్బతింటుంది, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, గాయమైతే మానదు, ఎప్పుడు ఆసుపత్రులు తిరుగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు జింక్ డెఫిషియన్సీ ఉందా అని అనుమానపడాలి. ఎవరైతే పిల్లలను తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్తూ మందులు వాడుతూ ఉంటారో వాళ్ళకు తల్లిదండ్రులకు అనుమానం రావాలి. ఏందబ్బా ఇన్నిసార్లు జబ్బులు వస్తున్నాయి, ఇంత తీసుకెళ్తున్నాము, అయినా రక్తం వృద్ధి చెందట్లేదు, అయినా ఎదగట్లేదు, పిల్లగాడు బక్కగా ఉన్నాడు, ఊరికే విదేశాలు అంటున్నాడు, స్కిన్ పొడిబారి ఉన్నది, ఎగ్జమా ఎంటిక దూసిపోతున్నాయి, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మా ఓనికి జింక్ డెఫిషియన్సీ ఉందేమో అని అనుమానపడడము తప్పనిసరి. ఓకే డాక్టర్ గారు, మరి ఈ జింక్ డెఫిషియన్సీ అనేది పుట్టుకతోనే వస్తుందా? ఒకవేళ అలా వస్తే వీటికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలియజేస్తారా? జింక్ డెఫిషియన్సీ అనేది దానికి కారణాలు చాలా ఉన్నాయి. పుట్టుకతోనే వస్తుంది అంటే ఇప్పుడు 50% మంది జనాభాకు జింక్ డెఫిషియన్సీ ఉంది. ఆ జనాభాలో తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు. తల్లికి జింక్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళ పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుడుతుంది. లో బర్త్ వెయిట్కు ఇంపార్టెంట్ కారణం జింక్ డెఫిషియన్సీ. పొట్టిగా ఉండడానికి, మన పాపులేషన్ పొట్టిగా ఉండడానికి, జనం చిన్న చిన్నగా ఉండడానికి కారణం జింక్ డెఫిషియన్సీ. కనుక తల్లులకు జింక్ డెఫిషియన్సీ ఉంటే పుట్టబోయే బిడ్డలు చాలా తక్కువ బరువుతో పుడతారు, వాళ్ళ ఎదుగుదల కూడా తక్కువగా ఉంటుంది. ఈ జింక్ డెఫిషియన్సీ అనేది దీన్ని కొద్దిగా ఇంకా విపులీకరిస్తే, విషయాన్ని ఇంకా దూరం తీసుకుపోతే, ఎక్కడెక్కడ ప్రాంతంలో భూమిలో జింక్ డెఫిషియన్సీ, పంటలు పండించే భూమిలో జింక్ డెఫిషియన్సీ ఉంటుందో ఆహార పదార్థాల్లో కూడా జింక్ డెఫిషియన్సీ ఉంటుంది. పంట పండే భూమిలో జింక్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనం తీసుకునే ఆహారంలో జింక్ డెఫిషియన్సీ, మనం తీసుకునే పదార్థాలు జింక్ ఉన్న పదార్థాలు తీసుకోకపోవడం వల్ల కూడా జింక్ డెఫిషియన్సీ. అంటే ఎండ్లో ఉంటుంది అది, ఎక్కువ మట్టుకు మాంసకృతులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే బీన్స్, వేరుశెనక్కాయలు, శనగలు అటువంటి ఇత్తు ధాన్యాల్లో, పప్పు ధాన్యాల్లో, డ్రై ఫ్రూట్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది. కనుక అటువంటి ఆహారం తీసుకోలేని వాళ్లకు జింక్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం. అంటే నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్లో ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలా ఆహార పదార్థాలు తక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ జింక్ డెఫిషియన్సీ వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎక్కువ లాసెస్ కూడా ఉంటాయి బాడీ నుంచి జింక్. తరచుగా మోషన్స్ పెట్టినారనుకోండి, తరచుగా ఇంటెస్టైనల్ ఎపిథీలియం షెడ్ అవుతుంది, కొద్దిగా జింక్ బాడీల నుంచి వెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళకు కూడా జింక్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్, తరచుగా విదేశాలు పెట్టి తోలు దెబ్బతినడము, పేగులు దెబ్బతినడము, అటువంటి వాళ్ళకు కూడా జింక్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక భూమిలో జింక్ తక్కువ, తినే ఆహారంలో జింక్ తక్కువ, లాసెస్ ఇవన్నీ ఉన్నప్పుడు మనిషికి జింక్ డెఫిషియన్సీ వచ్చి దాని లక్షణాలకు గురి కావడము జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ కారణాల వల్ల వస్తుంది. ఒట్టి తల్లికి తక్కువ ఉంటేనే పిల్లలకు వస్తుందా అంటే అది కూడా ఒక కారణమే, కానీ మిగతా కారణాలు కూడా. డెఫిషియన్సీకి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేస్తారా? జింక్ డెఫిషియన్సీకి జింక్ సప్లిమెంట్ చేయడమే చికిత్స. మామూలుగా ప్రతి మనిషికి, ప్రత్యేకంగా పిల్లలకు, రోజు 10 మిల్లీగ్రాముల జింక్ ఆహార రూపకంగా మనకు అందాలి. ఎప్పుడైతే జింక్ డెఫిషియన్సీ లక్షణాలు ఉన్నాయని అనుకుంటామో అప్పుడు ఈ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ 10 మిల్లీగ్రాములు ఏదైతే ఉందో దానికి 2 ఇంతలు జింక్ సప్లిమెంట్ చేస్తాం. అంటే రోజుకు 20 మిల్లీగ్రాముల జింక్ తీసుకుంటే, 14 రోజులు తీసుకుంటే ఆ డెఫిషియన్సీ కవర్ అప్ అయిపోతుంది. అంటే ప్రతిరోజు 20 మిల్లీగ్రాముల జింక్ 14 రోజులు ఇవ్వడం వల్ల జింక్ డెఫిషియన్సీని కవర్ అప్ చేయొచ్చు. ఇదంతా ఖరీదైన
మందు కానే కాదు, అంతటా అందుబాటులో ఉన్నది, చవకగా దొరికేది, అందరూ ఉపయోగించుకోదగ్గది. అందుకోసమే విదేశాలు ఎవరికి పెట్టినా ఆ విదేశాలకు మందేమన్నా ఉన్నదా ఈ ప్రపంచంలో అంటే, మొట్టమొదటిది ఓఆర్ఎస్ ద్రావకం, పోయిన నీళ్లు నింపడం, పోయిన మినరల్స్ నింపడం, ఆ సోడియం పొటాషియం క్లోరైడ్ బైకార్బోనేట్, అది మొదటి మందు అయితే రెండో మందు ప్రామాణికంగా గైడ్ లైన్స్ ప్రకారం ఒకే ఒక్క మందు విదేశాలకు వాడవలసి ఉంది అనేవన్నా ఉందా అని అడిగితే అది ఏంటంటే జింక్. జింక్ 20 మిల్లీగ్రాములు రోజు 14 రోజులు ఇస్తే సరిపోతుంది, జింక్ డెఫిషియన్సీ కవర్ అప్ అయిపోతుంది. దీనివల్ల విదేశాలు తొందరగా తగ్గుతాయి, దాంతోపాటు మళ్ళీ మళ్ళీ విదేశాలు రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఏదైతే విదేశాలు ఉంటాయో మామూలుగా అయితే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. అవి జింక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్లకు పర్సిస్టెంట్ డయేరియాగా మారవచ్చు, అంటే అది 14 రోజుల తర్వాత కూడా ఇంకా విదేశాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. కనుక అట్లా ఈ విదేశాలను పర్సిస్ట్ చాలా దీర్ఘకాలికంగా విదేశాలు రాకుండా కూడా కాపాడుతుంది. మళ్ళీ మళ్ళీ రానియదు, వచ్చిన దాన్ని తక్కువ చేస్తుంది, దీర్ఘకాలికంగా విదేశాలు ఉండేటట్టు రాకుండా చేస్తుంది. జింక్ డెఫిషియన్సీని ఎక్కువగా మనము విదేశాలు వచ్చిన పిల్లలకు తప్పనిసరిగా వాడుకుంటాము. యాంటీబయాటిక్స్ కాదు విదేశాలకు వాడేది, ఏదైనా వాడేది ఉందా అంటే అది జింక్ సప్లిమెంటేషన్ మాత్రమే. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఓఆర్ఎస్, జింక్, ప్రోబయాటిక్స్ విదేశాలకు చికిత్స. అలాగే జింక్ డెఫిషియన్సీ లక్షణాలు ఉన్న వాళ్లకు జింక్ 20 మిల్లీగ్రాములు రోజు 14 రోజులు ఇస్తే శరీరంలో నిండా నిండుతుంది, ఈ డెఫిషియన్సీ కవర్ అప్ అయిపోతుంది. చిన్న జింక్ మాత్రలతో, జింక్ సల్యూషన్తో, జింక్ లిక్విడ్తో, జింక్ డ్రాప్స్తో మనము ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. కానీ ఎప్పుడు ఈ జింక్ మాత్ర, జింక్ సిరప్, జింక్ డ్రాప్స్తో సరిపెట్టుకుందామంటే కాదు, ఆహార నియమాల్లో కూడా కొద్దిగా మార్పు తీసుకురావాలి. వాళ్ళు ఎక్కువగా చిక్కుడు, బీన్స్, పల్లీలు ఎక్కువ తినేటట్టు చూడాలి. మాంసాహారాలు అయితే మాంసం కూడా తినేటట్టు ప్రోత్సహించాలి. జింక్ చికిత్సతో పాటు ఆహారాన్ని కూడా మనం పిల్లలకు పెద్దలకు చెప్పి అటువంటి తినిపిస్తే జింక్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలకు చికిత్స పూర్తవుతుంది. మళ్ళీ ముంగట ముంగట కూడా రాకుండా చూసుకోవడానికి సరిగ్గా జింక్ తీసుకుంటున్నారా లేదా ఆహారంలో అని మనం ఫాలో అప్ చేయవలసి వస్తుంది వీళ్ళకు. ఎప్పుడైతే తీవ్రంగా జింక్ డెఫిషియన్సీ ఉన్న వాళ్లకు ఇట చిక్కి శల్యమై నోరు చర్మము పొడిబారి ర్యాషెస్ వచ్చి ఎగ్జమా వచ్చి విదేశాలు ఆగకుండా ఉంటాయి, అటువంటి వాళ్ళకు జింక్ ఇవ్వగానే మంత్రం మాయమంత్రం చేసినప్పుడు తొందరగా తగ్గిపోతాయి అవి. కనుక జింక్ డెఫిషియన్సీని గుర్తుపట్టడము, జింక్ ఇవ్వడము, ఇటువంటి కష్టాల నుంచి కడదీర్చడం చాలా ముఖ్యం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు జింక్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు జింక్ డెఫిషియన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటారా? ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలకు కూడా జింక్ డెఫిషియన్సీ ఉంది, 50% మందికి జింక్ డెఫిషియన్సీ ఉంది. ఐరన్తో పాటు జింక్ కూడా సప్లిమెంట్ చేయడం వల్ల వాళ్లకు మంచిది, పుట్టబోయే బిడ్డ కూడా మంచి బరువుతో పుట్టుతాడు. ఎప్పుడైతే జింక్ డెఫిషియన్సీ గర్భిణీ స్త్రీల్లో ఉన్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, పిల్లలు బరువు సరిగా లేకుండా కిలో, కిలోన్నర, 2 కిలోలు, 2½ అలా చిన్న సైజులో శుష్కించి పుడతారు పిల్లలు. అలా లో బర్త్ వెయిట్ రాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే పుట్టిన బిడ్డకు కూడా తల్లికి మంచిగా జింక్ ఉంటే బిడ్డకు కూడా జింక్ పరిణామం మంచిగా ఉంటుంది. కనుక పుట్టిన తర్వాత కూడా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, దాంతోపాటు ఎదిగే అవకాశం మంచిగా ఉంటుంది. తల్లిపాల మీదనే ఉంటారు, కనుక తల్లికి జింక్ పరిణామం మంచిగా ఉంటే తల్లిపాలలో కూడా జింక్ సఫిషియెంట్గా పిల్లవానికి అందుతాయి. అలా గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు
జింక్ పిల్లలకు అందిస్తారు. లోపల శిశువుకు, గర్భస్థ శిశువుకు పుట్టిన తర్వాత కూడా పాల ద్వారా సరి అయిన జింక్ పిల్లగానికి అందుతుంది. కనుక జింక్ సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీ లేడీస్కు చేయడము మంచిది. అలా జింక్ డెఫిషియన్సీ పిల్లలకు రాకుండా చూసుకోవడంలో ఇదొక నివారణ చర్య, ఉపయోగకరమైన చర్య. డెఫిషియన్సీ ఉన్న పిల్లల్లో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా? తల్లిదండ్రులకు మొదలు జింక్ డెఫిషియన్సీ లక్షణాలు ఏందో తెలవాలి, ఉంటేనే చర్యలు తీసుకోగలుగుతారు. కనుక ఈ జింక్ డెఫిషియన్సీ ఉంది అని అనుమానం పడడము ముఖ్యం. ఎవరికైతే ఆకలి సరిగా లేదో, అమ్మా మామూలుగా జింక్ డెఫిషియన్సీ ఉందా అని అనుమానం పడాలి. ఎవరైతే సరిగా ఎదగట్లేదో క్రమబద్ధంగా, అమ్మో జింక్ డెఫిషియన్సీ ఉందా అని అనుమానం పడాలి. ఎవరికైతే రక్తం సరిగా వృద్ధి చెందట్లేదో, అమ్మో జింక్ డెఫిషియన్సీ ఉందా అని అనుమానం పడాలి. ఎవరికైతే తరచుగా జబ్బులు వచ్చి, జ్వరాలు వచ్చి ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండి, విదేశాలు హాస్పిటల్ అడ్మిషన్స్ తరచుగా అవుతూ ఉంటే, అదే వ్యాధి నిరోధక శక్తి మన తక్కువ ఉందా, జింక్ డెఫిషియన్సీ ఉందా అని అనుమానం పడాలి. ఏదైనా పుండ్లు గాయాలు అవుతుందా వానకపోతే జింక్ డెఫిషియన్సీ ఉందా అని అనుమానం పడాలి. అదే మొన్ననే పోయిన నెలలో విదేశాలు పుట్టినాయి, మళ్ళీ ఈ నెలలో విదేశాలు, ఆ విదేశాలు అందరికీ 4-5 రోజులు తగ్గిపోతాయంటాడు, మామూలుకి 10-15 రోజుల్లో కట్నే ఉంది, ఎందుకబ్బా ఇది జింక్ డెఫిషియన్సీయా అని అనుమానం పడాలి. అదే చర్మం అంతా పొడి పొడిగా ఉంది, ఎంటికలు రాసిపోతున్నాయి, అది ఏంది ఇది, జింక్ డెఫిషియన్సీ ఉందా అని అనుమానం పడాలి. అలా అనుమానం పడడము ముఖ్యము. అనుమానం పడిన తర్వాత ఊరుకోకుండా డాక్టర్ను సంప్రదించి తల్లిదండ్రులు సరైన అవగాహనతో ఎంత జింక్ వేసుకోవాలి, మంచిది కదా అని రోజు సంవత్సరం పొడుగునా వేసుకోవాల్సిన అవసరము లేదు. 14 రోజులు వేసుకుంటే చాలు, 20 మిల్లీగ్రాములు వేసుకుంటే చాలు ప్రతిరోజు. అలా ఎక్కువ వాడినందువల్ల కూడా కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. ఎక్కువ జింక్ వాడితే కూడా దాంతో వేరే లవణాల, వేరే మినరల్స్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎంత వాడాలనో అంతే వాడాలి. ఓకే డాక్టర్ గారు, మరి మన దేశంలో ఇంత జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు తల్లిదండ్రులే కాకుండా ప్రజలే కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తారా? అది మన నేషనల్ పాలసీ ఉండాలి దీనికి. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం జింక్ ఏ పదార్థాల్లో ఎక్కువ ఉంటుంది అని వెతికి వారి పిల్లలకు పెట్టడం ముఖ్యము. అంటే అవగాహన రావాలి, ఏ ఆహార పదార్థాల్లో జింక్ ఉంటుంది అని తెలుసుకోవడము, అది పిల్లలకు ఇవ్వడము, తినిపించడము, మంచి రూపంలో మంచి టేస్ట్గా చేసి ఇవ్వడం. జింక్ డెఫిషియన్సీ ఉంటే జింక్ మాత్రలు ఉన్నాయి, జింక్ లిక్విడ్స్ ఉన్నాయి కనుక అవి సప్లిమెంట్ చేయడం, అది తల్లిదండ్రులకు తెలిస్తే చాలు. ఇవి కాకుండా ప్రభుత్వ పరంగా కొన్ని ఆహార పదార్థాల్లో ఐడిన్ సాల్ట్లో కలిపినట్టు, ఐరన్ పాలపొడిలో కలిపినట్టు, ఐరన్ ఆహారంలో పిల్లల ఆహారంలో కలిపినట్టు, ఎందుకంటే బాలాహార అటువంటి అంగన్వాడీలో ఇచ్చే పిల్లలకు ఇచ్చే ఆహారాల్లో అలా జింక్ ఫార్టిఫికేషన్ అనేది కూడా రావాలి. అంటే పిండిలో కలుపుతారా, ఉప్పులో కలుపుతారా, పాలలో కలుపుతారా, ఇంకా దేంట్లో కలుపుతారా అనేది నేషనల్ పాలసీని బట్టి ఉంటుంది అన్నమాట, ఏది వీలైతే అది. అలా జింక్ ఫార్టిఫికేషన్ ఇన్ఫెంట్ ఫుడ్స్ లోపల ప్లస్ ఎదుగుతున్న పిల్లల ఆహార పదార్థాల్లో కలపడము ఒకటి, ఒక ఎత్తు అయితే. ఇంకో ఎత్తు, మన దగ్గర ఎటువంటి ప్రాంతాల్లో భూమిలో జింక్ డెఫిషియన్సీ ఉంది, ఎక్కడెక్కడైతే జింక్ డెఫిషియన్సీ ఉన్న ప్రాంతాలు ఉంటే అక్కడ పంట భూములనే జింక్ సప్లిమెంటేషన్ చేయడం. ఇప్పుడు పొటాష్ తక్కువ ఉంటే పొటాష్ వేస్తాం, అమోనియం ఫాస్ఫేట్ తక్కువ ఉంటే అమోనియం ఫాస్ఫేట్ వేస్తాం, నైట్రోజన్ తక్కువ ఉంటే నైట్రోజన్ వేస్తాం, అలానే జింక్ తక్కువ ఉంటే జింక్ కూడా వేస్తాం, కాల్షియం తక్కువ ఉంటే కాల్షియం వేస్తాం. అలా భూమిలో సేంద్రియ పద్ధతులలో జింక్ యాడ్ చేయడం, పంట భూములలో, పంటలలో, పంట తృణ ధాన్యాలలో జింక్ ఎక్కువగా వచ్చేటట్టు చేయడానికి ఇది ఒక మంచి ఉపయోగకరమైన చర్య. దేశీయంగా, జాతీయంగా ప్రపంచ సంస్థలు కూడా వీటిలో పాలు పంచుకొని క్రాప్స్ జింక్
కాన్సన్ట్రేటెడ్గా ఉన్న క్రాప్స్ తయారు చేయడం, విధివిగా అందుబాటులో ఉండేటట్టు చేయడం, అందరూ తీసుకోవడం, ఎదిగే పిల్లలకు అందుబాటులో పెట్టడం, వండడం, ఇవ్వడం అనేది ఇవన్నీ చేయడం వల్ల మనం సమగ్రంగా ఈ జింక్ డెఫిషియన్సీని రూపుమాపగలుగుతాం. అన్ని దేశాల్లో ఇలా ఉందా జింక్ డెఫిషియన్సీ అంటే, కొన్ని దేశాల్లో ఎదుగుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉంది, మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. కనుక మనమే దీనికి సమగ్రంగా ఒక రూపకల్పన చేసుకొని జింక్ డెఫిషియన్సీని రూపుమాపితే మన పిల్లలందరూ పొడవవుతారు, మన పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటారు, మన పిల్లలందరూ దృఢంగా ఉంటారు, మన పిల్లలందరూ సమాజానికి ఉపయోగం, ప్రపంచానికి ఉపయోగంగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ లేనంత తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు మన దేశంలో ఉన్నారు. అంటే ప్రతి 100 పిల్లలు మన భారతదేశంలో పుడితే 33 మంది లో బర్త్ వెయిట్, అంటే 2 కిలోలు 500 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇది చాలా బాధాకరము, విచారకరము. ఇటువంటి దాన్ని మనం తక్కువ చేయాలంటే దాంట్లో జింక్ సప్లిమెంటేషన్ ఒక భాగం, తల్లి న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడం, యుక్త వయస్సులు ఉన్న పిల్లలకు, ఆడపిల్లలకు సరి అయిన ఆహార పోషణ ఇవ్వడం వల్ల ఇలా బక్కగా, ఇలా పొట్టిగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక మన యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలకు ఆహార పోషణ సరిగా చూసుకుంటే వాళ్ళు ఎదిగి తల్లులైనప్పుడు వాళ్లకు ఇటువంటి ఆహార పోషణ లోపాలు ఉండవు, దృఢంగా ఉంటారు. కనుక పుట్టబోయే పిల్లలు కూడా మంచి బరువుతో పుడతారు, బతికి బట్ట కట్టగలిగే పరిస్థితికి వస్తారు, జబ్బులు రాకుండా ఉంటారు, మంచిగా ఎదిగి మంచి మానవ వనరులను మన జాతికి ఇవ్వడానికి సోపానం ఇది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. జింక్ డెఫిషియన్సీ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, జింక్ డెఫిషియన్సీ పిల్లల్లో తక్కువగా ఉంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇవాళ డాక్టర్ స్టాక్ కార్యక్రమం మరొక చక్కని అంశంతో మరో ఎపిసోడ్లోకి వస్తుంది. అంతవరకు చూస్తూనే ఉండండి సివియర్ హెల్త్. సివియర్ హెల్త్ ఫర్ యూ. నమస్కారం.